హాయ్ హలో వెల్కమ్ టీవీ నేను ఈరోజు ఆయుర్వేదిక్ స్పెషలిస్ట్ లైఫ్ స్కిల్స్ కోచ్ అను చౌదరి గారు నాని మాట్లాడదాం నమస్తే మ్యామ్ నమస్తే అమ్మా రైట్ సో ఈరోజు హాట్ టాపిక్స్ మీకు మీరు ఆల్రెడీ మీడియా ఫాలో అవుతారు కాబట్టి మీకు తెలిసి ఈ పాటికి నాగ చైతన్య షోపిత్ ద ఎంగేజ్మెంట్ అయితే ఇందులో సో ట్విస్ట్ చాలా ఉన్నాయి ముందుగా ఆ ఎంగేజ్మెంట్ గురించి మీ చెప్పండి ఓకే చైతన్య శోభిత ఇద్దరు పెళ్లి చేసుకుంటున్నారు సో ఎంగేజ్మెంట్ అనేది ఈ రోజు అయింది పెళ్లి కాదు ఎంగేజ్మెంట్ అండ్ అది కూడా ఏంటంటే కొంత డేట్ అనేది ఇస్తారు సట్ సంథింగ్ ఈ డేట్ న అని ఒక టెన్ డేస్ వన్ వీక్ అని చెప్పి సో ఇందులో ట్విస్ట్ ఏంటంటే వాళ్ళు ఒక వన్ ఆర్ టూ అవర్స్ ముందు చెప్పడం జరిగింది అంటే అవును నిన్నటి వరకు కూడా ఇలాంటి సమాచారం లేదు బట్ పొద్దున పొద్దున ఫిక్స్ చేసుకుని అంటే అందులో అది వాళ్ళ ఇష్టం ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ అన్ని విషయాలు మనం పబ్లిసిటీ చేసుకోవాలని లేదు వాళ్ళ పర్సనల్ లైఫ్ వాళ్ళ ఇష్టం వాళ్ళు అది ఎప్పుడైనా చేసుకోవచ్చు అసలు చేసుకోకపోయినా ఎవరికి కూడా దాన్ని అవుట్ చేసే రైట్స్ కూడా ఎందుకంటే లీగల్ గా చూసుకుంటే కొన్ని కొన్ని ఇట్లా సమంత నాగ చైతన్య మ్యారేజ్ అప్పుడు కూడా కొన్ని కొన్ని ఇష్యూస్ జరిగాయి ఆఫ్టర్ డైవర్స్ ఇంకా అన్ని ఛానల్స్ వల్లని లైక్ కొంతమంది స్టేటస్లలో ఇలా పెట్టుకోవడం కొంచెం సమంతాన్ని కామెంట్ చేయడం ఇలా చేయడం వల్ల సమంతాని భర్త వదిలేసాడని కొంతమంది నెగిటివ్ గా మాట్లాడి కొంతమంది పాజిటివ్ గా మాట్లాడారు సో దీనికి అమ్మాయి కోర్టు వరకు కూడా వెళ్తే నువ్వెందుకు చెయ్యాలి మీడియాకి వస్తే ఇలానే ఉంటాయని చెప్పి వాళ్ళ కోర్టు కూడా మాట్లాడడం జరిగింది సో ఏంటంటే అది వాళ్ళ ఇష్టం మనం ఏదైనా పబ్లిసిటీ చేసుకోవాల్సిన అవసరం లేదు సో నాగ చైతన్యకి చెప్పుకోవాలని లేదు చెప్పుకోలేదు అంతే దట్స్ ఆల్ అది ఎస్ అయితే ఇందులో ఇంకోటి ఏంటంటే మేడం ఇంతవరకు కూడా టుడే డే టుడే కూడా సమంత గారిని సోషల్ మీడియాలో నాగచైతన్య గారు ఫాలో చేయడం జరిగింది బట్ ఎంగేజ్మెంట్ నైన్ ఫార్టీ టూ అయితే బిఫోర్ ఫ్యూ అవర్స్ బిఫోర్ ఆయన అన్ఫాలో చేయడం జరిగింది దీనిపై మీరేమంటారు అంటే అవసరము లేదు అనుకుని అన్ఫాలో చేసారా లేదంటే పాత పరిచయాలు ఎందుకు డిస్టర్బెన్స్ ఉండొద్దు అను అనుకుని చేసి ఉంటారు మీ మాటల్లో దీంట్లో రెండు ఉండొచ్చు అమ్మా ఎందుకంటే ఓల్డ్ మెమరీస్ గనక మళ్ళీ ఉంటే ఇప్పుడు వచ్చిన అమ్మాయితో మళ్ళీ ఇష్టం లేక మళ్ళీ గొడవలు అయ్యే ఛాన్స్ ఉండొచ్చు లేదు అని అంటే మళ్ళీ సమంతాకి ఏదైనా ప్రాబ్లం అవ్వచ్చు తను అన్ఫాలో చేయడం సమంతాకే మంచిది ఇంకా ఎందుకు అని అంటే ఎటువంటి నెగిటివ్ కామెంట్స్ ఉండవు సమంతాకి ఆ అమ్మాయి సేఫ్ గా ఉన్నట్టు ఆ అమ్మాయికి ఎటువంటి నెక్స్ట్ తను చేసుకోవాలన్నా కూడా సమంతాకి ఎటువంటి గొడవలు లేకుండా ఉంటాయి సో చాలా మంది ఏంటంటే అట్లా అన్ఫాలో చేయడం సమంతాకి బాధగా ఉంటది కదా అని చెప్పి అందరూ అనుకుంటారు ఎప్పుడైతే అన్ఫాలో చేసి పక్కకి వెళ్ళిపోయారు సో ఆ అమ్మాయికి కూడా రెస్ట్ దొరికినట్టు ఆ పర్సన్ నుండి ఒక మాట చెప్పాలంటే సో దీని గురించి సమంత కూడా ఏం బాధపడాల్సిన అవసరం లేదు దీన్ని పాజిటివ్ గా తీసుకుంటది ఎందుకంటే తను స్ట్రాంగ్ ఎందుకంటే చావుదాకెళ్ళు వచ్చింది సమ్ అదర్ హెల్త్ ఇష్యూస్ తో గానీ ఫ్యామిలీ పరంగా మ్యారేజ్ లైఫ్ మ్యారేజ్ పరంగా కూడా సో అన్నిటికీ తను చాలా స్ట్రాంగ్ అయి ఉంది దాని గురించి తను కూడా ఏం బాధపడదు ఇంకా హ్యాపీగా ఫీల్ అవుతుంది అండ్ ఈ అన్ఫాలో చేయడం ఫాలో చేయడం అనేది నాగ చైతన్య ఇప్పుడు చేసుకుంటున్నాడు నాగచైతన్య సో ఆ అమ్మాయికి కూడా ఓకే అవ్వాలి కదా ఓల్డ్ మెమరీ దగ్గర పెట్టుకొని మళ్ళీ లైఫ్ లీడ్ చేయాలంటే కష్టంగా ఉంటది ఎవరికైనా సో వాటిని వదిలిపెడితేనే తను కూడా లైఫ్ అనేది లీడ్ చేయగలడు అయితే మేడం ఇందులో ఫ్యాన్స్ ఇవి ఇరువు కూడా అంటే లైక్ శామ్ ఫ్యాన్స్ కానీ చైతు ఫ్యాన్స్ కానీ కూడా చెప్పడం ఏంటంటే సమంతాని డైవోర్స్ గల కారణం ఏంటంటే ఒక రకంగా శోభితతో ఎఫర్ వీళ్ళు పెళ్ళికి ఐ మీన్ ఈ ఎంగేజ్మెంట్ ముందుకే వాళ్ళు లో ఉన్నట్లు ఆ ఒక్క రీజన్ వల్ల కాకుండా తిని మనకి ఒక పుష్ప మూవీలో ఐటమ్ సాంగ్ చేయడం జరిగింది సో దానికి కూడా అంటే ఒక పెద్ద ఇంటి అమ్మాయి ఇంటి ఇలా చేసి ఇలా కంటెంట్ చేయడం ఏంటి హీరోయిన్ కదా అని చెప్పి కొంతమంది అయితే ఇది ఒక రకంగా ఉంటే ఇప్పుడు శోభిత కూడా ఆల్రెడీ బాలీవుడ్లో తన ఎంట్రీ ఇచ్చడం ఇవ్వడమే మనకి వెబ్ సిరీస్ తెలుసు తను చేసిన కంటెంట్ అన్ని కూడా బోల్డ్ కంటెంట్సే అయితే తను చేసినప్పుడు వదిలేయడానికి కారణం మన ఈ అమ్మాయిని అలాంటి కంటెంట్ నుంచి ఉన్న అమ్మాయిని ఈయన ఎంచుకోవడానికి ఏమంటున్నారు లేదంటే ఈ డివర్స్ గల కారణం మెయిన్ శోభితతో ఉన్న ఒక రిలీవింగ్ అని కూడా చెప్తున్నారు దీని మూడు గురించి మీరు ఏమంటారు ఫర్ ఎగ్జాంపుల్ మనం ప్రాక్టికల్గా మాట్లాడుకుందాం ఒక మూవీ అనుకోమ్మా ఫర్ ఎగ్జాంపుల్ నీకు క్లోజ్గా మమ్మీ ఉంటారు ఇక్కడికి వచ్చిన దగ్గర నుంచి త్రీ అవర్స్కి టూ అవర్స్కి ఏం చేస్తున్నారు ఏ డాక్టర్తో మాట్లాడుతున్నారని చెప్పి ఫోన్ కాల్స్లో అడుగుతారు సో ఇది హెల్త్ టాపిక్ అని ఇదని చెప్తారు సో ఒక మూవీ ఈకి ఒక మూవీ చేయాలి అని అనుకున్నప్పుడు వాళ్ళు ఫస్ట్గానే అన్ని సైన్ చేయించుకుంటారు ఈ సాంగ్ ఉంటది ఇదని అని ఆ కంటెంట్ అంతా వీళ్ళకి చెప్పిన తర్వాతనే వాళ్ళు సైన్ చేస్తారు అప్పుడు అప్పుడు నాగార్జున ఫ్యామిలీకి ఈ సాంగ్ ఉంటదని తెలుస్తుంది కదా తెలియకుండా ఏమి ఉంటది కదా మరి ఎందుకు లైక్ పీపుల్స్ కావాలని చెప్పి ఇంటర్ఫేర్ అయ్యి వీళ్ళ మధ్యలోకి ఇలాంటి నెగిటివ్ గా లేనిపో లేనిపోని క్రియేట్ చేయడమే తన మీద పాపం ఎందుకంటే వాళ్ళ ఫ్యామిలీకి తెలుసు ఆ మూవీ మూవీ ఎప్పుడైతే మూవీ తీయాలనుకుంటారో హీరోయిన్ గా తను సైన్ చేసేటప్పుడు ఇన్ని సాంగ్స్ ఉంటాయి సో ఈ బోల్డ్ కంటెంట్ సాంగ్ ఉంటదమ్మా నువ్వు ఇది చెయ్యాలని చెప్పి వాళ్ళు ఎక్స్ప్లెయిన్ చేసే సో దాని వాటి ఓకే అయితేనే తన సినిమాకి సైన్ చేస్తారు అగ్రిమెంట్ అనేది ఫుల్ఫిల్ చేస్తారు ఇష్టం లేకుండా నేను చెయ్యరు తను కూడా ఫ్యామిలీతో షేర్ చేయకుండా తను కూడా ఏం ముందుకు రాదు సో అది అంతేగాని డైవర్స్ అయినప్పుడు ఏంటంటే ఈ పీపుల్స్ కి ఇది ఒక రీజన్ దొరికింది ఈ సాంగ్ ఉంది కదా అందుకనే ఇలా చేశారు అని మూవీ ఫీల్డ్ లోకి వచ్చిన తర్వాత ఆ సాంగ్ ఈ సాంగ్ అని ఏం లేదమ్మా వాళ్ళేమి జస్ట్ అది యాక్టింగ్ నటన మాత్రమే దాన్ని నెగిటివ్ గా తీసుకోవాల్సిన పని లేదు ఎందుకంటే మనం లైక్ క్యారెక్టర్ ని బట్టి మనం దేని డిసైడ్ చేయాలి ఓకేనా ఒక్కొక్కళ్ళ జాబ్ ఒక్కో విధంగా ఉంటది దాన్ని బట్టి ఆ పర్సన్ ని మనం క్యాలిక్యులేట్ చేయకూడదు ఎప్పుడు కూడా అండ్ ఇది ఒకటి ఇంకొకటి వచ్చేసి ఈ సాంగ్ వల్ల అయితే కాదు వాళ్ళిద్దరికి ఏదో సంథింగ్ అండర్స్టా మిస్అండర్స్టాండింగ్ వల్ల వాళ్ళిద్దరు లీగల్ గా తీసుకున్నారు అంతేగాని ఏమీ కూడా ఒకళ్ళ గురించి ఒకళ్ళు ఎవరు కూడా తప్పుగా మాట్లాడుకోలేదు ఎస్ లీగల్ గా తీసుకున్నారు ఎవరి లైఫ్ వాళ్ళు చూసుకున్నారు అందులో అసలు ఎవరు కూడా ఎవరిని పాయింట్అవుట్ చేయడానికి రైట్స్ లేవు అండ్ ఇంకొకటి వచ్చేసి మరి తను కూడా అదే చేస్తుంది కదా అంటే అది వాళ్ళ ఇష్టం ఇప్పుడు ఆ శోభిత అనే ఆవిడ ఆవిడ యాక్టింగ్ ఆవిడ ఇష్టం వాళ్ళిద్దరికి నచ్చింది వాళ్ళ ఫ్యామిలీ మెంబర్స్ కి నచ్చారు ఎస్ అందులో ఎంగేజ్మెంట్ కూడా అంటే ఉన్న స్టేటస్ కి అంగరంగ వైభవంగా చేసుకోవచ్చు ఒక రకంగా చెప్పాలంటే బట్ చాలా సర్టెన్ పీపుల్ ని సెలెక్టెడ్ పీపుల్ మాత్రమే ఆ ఎంగేజ్మెంట్ కి హాజరవ్వడం కానీ సో ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్ అంటే అటు ఇటు అమ్మాయి తరఫు ఫ్రెండ్స్ అబ్బాయి తరఫు ఫ్రెండ్స్ కొంతమంది వరకు రావడం సో సింపుల్ గా చేసేసారు సో దాని గురించి మీరు ఏమంటారు సింపుల్ గా అంటే అది వాళ్ళ ఇష్టం ఎందుకు అని అంటే ప్రతిదీ పబ్లిసిటీ చేయాల్సిన అవసరం లేదు పబ్లిసిటీ చేయడం వల్ల వీళ్ళందరూ ఏమి తీసుకొచ్చి వాళ్ళకేమి ఇవ్వరు కదా అండ్ డబ్బు ఉన్నా లేకపోయినా ఎందుకంటే ఆల్రెడీ ఒకసారి దెబ్బతిని ఉన్నారు నాగ చైతన్యం సో అందుకని చెప్పి సెకండ్ టైం ఆర్బాట అంగు ఆర్ ఆర్బాటం లేకుండా సింపుల్ గా చేసుకుంటున్నారు రేపు మ్యారేజ్ గ్రాండ్ గా చేసుకుంటారు ఎవరికి తెలుసు దీని గురించి కూడా పాజిటివ్ గానే తీసుకోవాలి అండ్ ఇంకొకటి వచ్చేసి ఈ శోభిత ఈ యాక్టింగ్ గురించి మాట్లాడుకుంటే షీఈ్ ఆల్సో యాక్టర్ వాళ్ళిద్దరికీ నచ్చింది సో దాని గురించి ఏం తప్పు పట్టడానికి లేదు క్యారెక్టర్ని వాళ్ళు వేసే వాళ్ళు మూవీస్ లో గానీ యాడ్స్ లో గానీ చేసే యాక్టింగ్ ఏదైతే ఉందో దాన్ని బట్టి ఎవరు కూడా నెగిటివ్ గా కామెంట్స్ చేయకూడదు అది వాళ్ళ ప్రొఫెషన్ రియల్ లైఫ్ లో వాళ్ళకి మంచిగా ఫ్యామిలీస్ ఉంటారు వాళ్ళుకి అన్ని ఉంటాయి వీళ్ళు ఏంటంటే లైక్ నరం లేని నాలుగు వంద రకాలుగా మాట్లాడుతుంది సో ఆ నాలుగు మాట్లాడే ఎందుకంటే దానికి నరం ఉండదు కాబట్టి అలా మాట్లాడుతుంది సో అలాంటి మాటలను పట్టించుకోకూడదు ఫస్ట్ సమంత నాగ చైతన్య విడిపోయారు ఎవరి లైఫ్ లో వాళ్ళు సెటిల్ అవుతున్నారు కొంచెం అనే డిప్రెషన్ లోకి వెళ్ళింది ఎందుకంటే అమ్మాయి కాబట్టి ఉంటది కొంచెం సెన్సిటివ్ మైండ్ ఉంటది ఆడపిల్లలకి సో వెళ్ళి కొంచెం తను బయటకు వచ్చి సెటిల్ అవుతుంది లైఫ్ లో నో ప్రాబ్లం అండ్ నాగ చైతన్యకి ఏంటంటే ఫ్యామిలీ సపోర్ట్ ఉంది బాగా అబ్బాయి కాబట్టి తను నెక్స్ట్ ఆప్షన్ వెతుక్కున్నాడు తన అమ్మాయి కన్నా ముందుగా పెళ్లి చేసుకుంటున్నాడు ఇందులో కూడా మనం తప్పు పడ్డానికి లేదు ఏంటంటే ఎవరి లైఫ్ వాళ్ళది సరిత ఎవరిని కూడా మనం క్వశ్చన్ చేయకూడదు కాకపోతే మంచి చెడు తెలుసుకొని మనం ఏ పదాన్ని వాడాలి ఫస్ట్ అండ్ ఇంకొకటి వచ్చేసి సమంత విషయానికి వస్తే సమంతాని అన్ఫాలో చేశారు అని చెప్పి అడిగున్నారు అది అన్ఫాలో చేయడం సమంతాకే మంచిది ఇంకా సమంత కూడా వీటన్నిటిని మర్చిపోయి చక్కగా తన నెక్స్ట్ ఆప్షన్ వెతుంట చక్కగా ఉంటే ఇంకా బాగుంటది తన లైఫ్ కూడా బాగుంటది ఇప్పుడు ఆపరేషన్ లేకుండానే మోకాళ్లకు ప్లాస్మా ట్రీట్మెంట్ మీ ఆర్థోపెడిక్ సమస్యలన్నింటికి రోబోటిక్ టెక్నాలజీ ద్వారా తక్కువ ఖర్చుతో శాశ్వత పరిష్కారం కన్సల్టేషన్ ప్రతి ట్రీట్మెంట్ ట్రీ టీస్ కొద్ది రోజులు మాత్రమే త్వరపడండి ఫోర్ టూ